హలో గైస్ సో అయితే నన్ను ఒక ఫాలోవర్ ఏం చేశాడంటే భయ్యా నాకు పైథాగ్రెన్ త్రిప్లెట్స్ అనేవి అర్థం కావట్లేదు అవి మిన్సురేషన్లో అలాగే ట్రిగ్నోమీటర్లో కూడా వస్తున్నాయి సో వాటిని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎలా ఫైండ్ అవుట్ చేయాలని అడుగుతున్నాడు సో ప్రతిసారి యాక్చువల్గా పైథోగ్రెన్ త్రిప్లేట్స్ చేయాలంటే మనం ఏం చేస్తూ ఉంటాం సో ఒక ట్రయాంగిల్లా ఫామ్ చేసుకొని అందులో మనకి టూ సైడ్స్ తెలిస్తే సో నైంటీ డిగ్రీస్ యాంగిల్లో ఉండి సో మనకేంటి ఇక్కడ సో ఇది హైపోతినెస్ ఓకేనా ఇదేంటి హైపోతినస్ దీన్ని సి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ అనుకుందాం దీన్ని బి అనుకుందాం సో ఇప్పుడు మనం ఏం చేస్తాం మన అందరికీ తెలుసు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ అని సో ఇదేంటి పైతోగ్రస్ తీరం అనమాట సో ఈ పైతోగ్రస్ తీరాన్ని యూజ్ చేసి మనం అనేది ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ త్రీ అనుకోండి బి ఫోర్ అనుకోండి మనం ఏం చేస్తాం త్రీ స్క్వేర్ ప్లస్ ఫోర్ స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ అంటాం సో అప్పుడు త్రీ స్క్వేర్ అంతా నైన్ ప్లస్ సిక్స్టీన్ ఈక్వల్ టు సీ స్క్వేర్ అంటే సిక్స్టీన్ ప్లస్ నైన్ అంటే ట్వంటీ ఫైవ్ అప్పుడు సి ఈక్వల్ ఎంత అవుతుంది ఫైవ్ అంటే ఈ సైడ్ అంతప్పుడు ఫైవ్ సో ఇలా చేస్తూ ఉంటాం సో మరి ఇంత ప్రాసెస్ చేస్తే ఎగ్జామ్లో మనకి టైం అనేది సరిపోదండి సో కాబట్టి మనం ఏం చేయాలి సో త్రిప్లేట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుంటే మనకి ఖచ్చితంగా చెప్తున్నాను నేను మెన్సురేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చెప్పాను అందులో త్రిప్లేట్స్ వాడాను సో అది ఈజీ అయిపోతుందన్నమాట అలాగే ట్రిగ్నోమీంటర్లో కూడా మనకి యూజ్ అవుతుంది కొన్ని జామెంట్రికల్ ప్రాబ్లమ్స్లో కూడా మనం ఈ త్రిప్లెట్స్ అనేవి మనకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది అలాగే హైట్ అండ్ డిస్టెన్స్లో కూడా మనకి ఈ త్రిప్లెట్స్ యూజ్ అవుతాయి సో మీరు గమనించినట్లయితే ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి సో ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ వీడియో సో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి సో ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో అయితే ఇప్పుడు నేను ఏం చెప్పాను సో ఒక ట్రయాంగిల్ని తీసుకొని మనం పైతోగ్ర స్థిరాన్ని యూజ్ చేస్తాం ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని సో అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ త్రిప్లేట్స్ ఏమొచ్చాయి త్రీ కామా ఫోర్ కామా ఫైవే కదా వచ్చాయి అంటే ఇది ఒక త్రిప్లేట్మాట అంటే ఇలా పైతోగ్ర తీరం ప్రకారంగా వచ్చినవన్నిటిని ఏమంటాం మనం త్రిప్లేట్స్ అంటాం అంటే పైతోగ్రా అని త్రిప్లేట్స్ అంటాం ఇది త్రీ ఫోర్ ఫైవ్ నార్మల్గా మనం ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ త్రీ అనే నెంబర్ ఉంది ఓకేనా సో ఫస్ట్ మనం డివైడ్ చేసుకుందాం నెంబర్స్ని ఆర్డ్ అండ్ ఈవెంట్ నెంబర్స్గా మనం చేద్దాం ఫస్ట్ టు ఫైండ్ ది నెంబర్స్ ఫర్ ది ఆడ్ నెంబర్స్ ఓకేనా ఆడ్ నెంబర్స్కి త్రిప్లెట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం ఒకసారి ఆర్డ్ నెంబర్స్ సో ఆర్డ్ నెంబర్స్ మనం చూసినట్లయితే ఇక్కడ సో ఏంటి ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఏందాకలో మనకు వచ్చిన నెంబర్ని మనం తీసుకుందాం ఇప్పుడు త్రీని తీసుకున్నాను కదా సో ఏం చేస్తారంటే త్రీని తీసుకున్నప్పుడు ఈ త్రీ ఏదైతే ఉందో ఈ నెంబరు ఈ త్రీ నెంబర్ని స్క్వేర్ చేయండి ఫస్ట్ ఏం చేస్తారు స్క్వేర్ చేస్తారు ఈ స్క్వేర్ చేసినప్పుడు నెంబర్ ఎంత వచ్చింది నైన్ వచ్చింది ఓకేనా ఈ నైన్ని హాఫ్ చేయండి ఈ నైన్ని హాఫ్ చేయడం అంటే వన్ బై టూ ఓకేనా వన్ బై టూ తోటి డివైడ్ చేయండి సో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఫోర్ పాయింట్ ఫైవ్ సో ఇక్కడ ఏదైతే పాయింట్ వచ్చింది చూసారా ఈ పాయింట్లో ఫోర్ ఫైవ్ వచ్చింది కదా అవే ఆన్సర్స్ ఫోర్ కమ్మా ఫైవ్ అంతేనండి చాలా అంటే చాలా ఈజీ చూసారా అంటే ఈజీగా చెప్పచ్చు అంటే ఇక్కడ మీకు అర్థం కావాలి కాబట్టి మెథడ్ నేను చెప్పాను నెక్స్ట్ నుంచి మనం కలతో చూసి కూడా చెప్పచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు నేను ఫైవ్కి త్రిప్లెట్స్ ఏంటి అని అడిగాను నేను ఓకేనా ఫైవ్కి త్రిప్లెట్స్ ఏంటంటే ఫైవ్ ఏం చేస్తారు స్క్వేర్ చేస్తారు ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ డివైడెడ్ బై టూ అంటే ఎంత అవుతుంది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ అంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ అంటే ఏంటి ట్వెల్వ్ ట్వెల్వ్ తర్వాత పాయింట్ ఫైవ్ అంటే తర్వాత వచ్చిన నెంబర్ మాట ఓకేనా అంటే దాని అర్థం ఏంటి ట్వెల్వ్ కామా థర్టీన్ ఇస్ ద సార్ అంతే సింపుల్ ఓకేనా సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను అలా మీరు ఏదైనా నెంబర్ తీసుకోవచ్చు ఎనీథింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్రెగ్నోమీంటర్ ఇప్పుడు సెవెన్ అని ఉంది దాని త్రిప్లేట్స్ ఏమని అడిగడం అనుకోండి సెవెన్ యొక్క త్రిప్లేట్ పైతో కూరని త్రిప్లేట్ ఏమవుతుందో నువ్వు చెప్పాలి వెంటనే ఓకేనా సెవెన్ స్క్వేర్ చేయి ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ హాఫ్ అంతా ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ అంటే మనం డివైడెడ్ బై టూ చేసినప్పుడు ఖచ్చితంగా చేయాలి చూడండి టూ వన్ జార్ టూ ఫోర్ సార్ సారీ టూ టూ సార్ టూ ఫోర్ సార్ పాయింట్ పెట్టుకొని ఫైవ్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ అలా చెప్పాలన్నమాట సో అంటే త్రిప్లేట్స్ ఏమవుతాయి ఇక్కడ ట్వంటీ ఫోర్ కామా ట్వంటీ ఫైవ్ అవుతాయి ఓకేనా సో ఆ విధంగా అన్నమాట సో ఓకే నెక్స్ట్ చూడండి అలాగే నైన్ ఇచ్చాడు అనుకోండి నైన్ స్క్వేర్ చేస్తే ఎంత ఎయిటీ వన్ ఎయిటీ వన్ హాఫ్ ఎంత ఫార్టీ పాయింట్ ఫైవ్ అంటే త్రిప్లేట్స్ ఏమవుతాయి నైన్ కామా ఫార్టీ కామా ఫార్టీ వన్ అవుతాయి సో అంతే కదా సో త్రిప్లేట్స్ అనేవి ఆ విధంగా మనం చేసుకోవాలన్నమాట ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి సో మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లెవెన్కి త్రిప్లేట్స్ ఏమవుతాయి ఓకేనా లెవెన్కి త్రి ప్లేట్స్ ఏమవుతాయి కింద నాకు హోంవర్క్ ఇది సో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే సో ఇప్పటివరకు మనం ఆర్డ్ నెంబర్స్ అయితే చూసాం ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈవెంట్ నెంబర్స్ని చూద్దాం ఓకేనా సో అంటే ఈవెన్ నెంబర్స్కి త్రిప్లేట్స్ని ఎలా కనిపెట్టాలో ఒకసారి మనం చూద్దాం సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫర్ ఈవెన్ నెంబర్స్ త్రిప్లేట్స్ ఫర్ ద ఈవెన్ నెంబర్స్ ఓకే సో ఈవెన్ నెంబర్స్ చూద్దాం ఈవెన్ నెంబర్స్ మనం చూసినప్పుడు ఎనీథింగ్ ఏదైనా ఒక నెంబర్ని తీసుకోమనుకోండి ఇందాక మనం ఏం చేస్తాం స్క్వేర్ చేసి హాఫ్ చేసాం కదా ఈసారి ఏం చేస్తామంటే హాఫ్ చేసి స్క్వేర్ చేద్దాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ ఉందండి ఇప్పుడు ఎయిట్ని నేను ఏం చేస్తానంటే హాఫ్ చేశాను అనుకోండి హాఫ్ చేశాను అనుకోండి అది ఏమవుతుంది ఫోర్ అవుతుంది సో ఫోర్ అనేది ఏమవుతుంది స్క్వేర్ అవుతుంది స్క్వేర్ చేస్తే ఎంత అవుతుంది సిక్స్టీన్ ఓకేనా సో ఇక్కడ ఏం చేస్తాం ఇందాక మనం ఏం చేస్తాం పాయింట్లో వస్తాయి కాబట్టి ఆర్డ్ నెంబర్స్ కంప్లీట్గా అసలు ఆర్డ్ నెంబర్ని డివైడ్ చేస్తే ఖచ్చితంగా మనకు పాయింట్లు వస్తాయి ఆ నెంబరు దాని తర్వాత వచ్చే నెంబర్ని మనం తీసుకున్నాం సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సిక్స్టీన్ వచ్చింది కదా సిక్స్టీన్కి వెనకాల నెంబరు దాని తర్వాత వచ్చే నెంబరు అంటే సిక్స్టీన్ రాయకుండా దాని వెనకాల నెంబరు దాని తర్వాత నెంబరు ఇలా రాస్తామట సో ఇలా రాస్తే అవి ఏమవుతాయి ఎయిట్ కామా ఫిఫ్టీన్ కామా సెవెంటీన్ అవుతాయి అర్థమైందా అంటే నేను ఏం చేశాను ఫస్ట్ హాఫ్ చేసి తర్వాత దాన్ని స్క్వేర్ చేశాను ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా సో అది సో ఇంకో క్వశ్చన్ ఒకసారి ఇంకో క్వశ్చన్ కూడా చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ట్వెల్వ్ అనుకోండి ఓకేనా ట్వెల్వ్కి హాఫ్ ఎంత సిక్స్ కదా అంతే కదా సిక్స్ స్క్వేర్ ఎంత థర్టీ సిక్స్ కదా దాని ముందు వెనకాల నెంబరు తర్వాత నెంబర్ రాస్తాను అంటే థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ ఇదే పైతోగ్రామ్ త్రిప్లేటు చాలా అంటే చాలా ఈజీ అండి పెద్దగా ఏముండదు ఓకేనా పెద్దగా ఏమి ఉండదు మీరు ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు ఎనీ నెంబర్ సో మీకు ఇందులో హోంవర్క్ ఏంటంటే నాకు సిక్స్టీన్ నెంబర్కి త్రిప్లేట్ మెసేజ్ చేయండి అంటే ఈవెన్ నెంబర్ అని పెట్టి ఆర్డ్ నెంబర్కి దానికి హోంవర్క్ సిక్స్టీన్ నెంబర్కి దీనికి హోంవర్క్ ఓకేనా ఎనీ నెంబర్ మీరు ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు ఓకే సో అది సిక్స్టీన్కి నాకు చెప్పండి మీరు త్రిప్లెట్ ఎంత అవుతుంది అనేది ఓకే నెక్స్ట్ ఈవెంట్ నెంబర్ అర్థమైంది కదా మరి ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్పినా ల్యాగ్ చేసినా వేస్టే ఏది చేసినా ఎనీథింగ్ ఏ ఈవెంట్ నెంబర్ ఇచ్చినా మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీన్ ఇచ్చాను దాన్ని హాఫ్ చేయండి నైన్ నైన్ స్క్వేర్ ఎయిటీ వన్ అంటే ఎయిటీకామా ఎయిటీ టూ అంతే కదా సో అలాగా ఏ నెంబర్ ఇచ్చినా త్రిప్లేట్ని కనిపెట్టడం అనేది ఈజీ అండి అయితే మనకి ఎగ్జామ్లో ఇలా చేసుకోవడం కాకుండా కొన్ని రిపీటెడ్ త్రిప్లేట్స్ వస్తూ ఉంటాయి అంటే రిపీటెడ్ త్రిప్లేట్స్ అంటే అవి మీరు బై హార్ట్ చేసడం బెటర్ ఇంకా నేనే ఏంటి సార్ సబ్జెక్ట్ నేర్చుకోవాల్సింది నేనే బై హార్ట్ ఎందుకు చేయమంటానంటే ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్స్కోర్ అంటే ఏం చెప్తావు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏ అంటావు కదా ఏ ప్లస్ బి హోల్స్కోర్ నీకు ఎలాగొచ్చిందో తెలుసా తెలియదు అంటే నీకు తెలిసేమో కానీ నాకైతే తెలీదు సో అంటే నేను ఏం చెప్తున్నానంటే కొన్ని మనం నేర్చేసుకోవాలి అంతే బ్లైండ్గా ఓకేనా సో పైథాగ్రస్ త్రిప్లేట్స్లో మనకి కొన్ని త్రిప్లేట్స్ ఉంటాయి లైక్ ప్రిమిటివ్ త్రిప్ట త్రిప్లేట్స్ అంటారు ప్రిమిటివ్స్ అండ్ నాన్ ప్రిమిటివ్ రెండు రకాలు ఉంటాయి నాన్ ప్రిమిటివ్ అయితే ఇక్కడ నువ్వు గమనించినట్లయితే ప్రిమిటివ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం తీసుకున్నాం కదా ఏంటి త్రీ కామా ఫోర్ కామా ఫైవ్ అన్నాం కదా సో త్రీ కామా ఫోర్ కామా ఫైవ్ అంటే కొన్నిసార్లు త్రిపుల్ ఎలాగ ఇస్తాడంటే ట్రయాంగిల్ ఇలాగే ఉంటుంది ఓకే సో అయితే ఇక్కడ మనకి ఏమి ఇస్తాడంటే సిక్స్ టెన్ ఎయిట్ ఇస్తాడనమాట అంటే దీని అర్థం ఏంటి ఇప్పుడు నువ్వు త్రీ టేబుల్లో క్యాన్సిల్ చేస్తే మళ్ళీ త్రీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూ టేబుల్లో క్యాన్సిల్ చేస్తే టూ త్రీ జార్ టూ ఫోర్ జార్ టూ ఫైవ్ జార్ మళ్ళీ నీకు ఇదే కదా వచ్చింది అంటే దాని అర్థం ఏంటి అంటే సిక్స్ కామ ఎయిట్ కామా టెన్ కూడా త్రిపులేటే కదా అంతే కదా ఇప్పుడు దాన్ని డబల్ చేశాను అనుకోండి ఇప్పుడు నైన్ కామ ట్వెల్వ్ కామా యూనో త్రీ యాడ్ చేశాను అనుకోండి త్రీతోటి మల్టిపుల్స్ చేశాను అనుకోండి ఇది కూడా త్రిపులేటే కదా అంటే నాకు ఏ మల్టిపుల్స్ తీసుకున్నా త్రీ ఫోర్ ఫైవ్ వచ్చింది అనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్వల్వ్ సిక్స్టీన్ ట్వంటీ అనుకోండి ఇవన్నీ ఫోర్ టేబుల్ క్యాన్సిల్ అవుతా ఫోర్ త్రీ సార్ ఫోర్ ఫోర్ సార్ ఫోర్ ఫైవ్ సార్ అంటే నాకు మళ్ళీ వచ్చేది ఎవరు త్రీ ఫోర్ ఫైవే కదా అంటే ఇవన్నీ కూడా త్రిప్లేట్స్ అవుతాయి మాట ఇలా వచ్చే వాటిని ప్రిమిటివ్ త్రీ ప్లేట్స్ అంటారు ఇలాంటివి మనం ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు ఇన్ఫినిటీ వరకు క్రియేట్ చేయవచ్చు ఓకేనా ఇది ప్రిమిటివ్ త్రీప్లేట్ అంటే ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను సో నాన్ ప్రిమిటివ్ అంటే ఏంటి సో ఇలా ఉండదన్నమాట నాన్ ప్రిమిటివ్ అనేది మనకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని అడిగితే సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కానీ నాన్ ప్రిమిటివ్ త్రి ప్రిప్లేట్స్లో కొన్ని ఇంపార్టెంట్ అన్నీ ఉంటాయి ఎక్కువ సార్లు మనకు రిపీట్ అయింది ఏంటంటే యూనో ఫైవ్ ట్వెల్వ్ థర్టీన్ అయితే మీకు ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఒక నెంబర్ని చూసారనుకోండి అది ఒకవేళ ఆడ్ నెంబర్ అనుకోండి ఓకేనా దాని గ్యాప్ వన్ ఉండేలా చూసుకోండి దాని గ్యాప్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది వన్ ఉంటుంది అది ఒకవేళ త్రిపులట్ నెంబర్ ఈవెన్లో ఉందనుకోండి ఈవెన్ నెంబర్ అనుకోండి ఆ ఈవెన్ నెంబర్ ఏం చేస్తారు దాని యొక్క గ్యాప్ ఎలా ఉండాలంటే టూగా ఉండాలన్నమాట ఓకేనా దాని గ్యాప్ ఎలా ఉండాలి అంటే టూగా ఉండాలి సో అలా చూసుకోండి అలా చూసుకుంటే మీకు ఈజీగా అన్నమాట ఇప్పుడు ఫైవ్ ట్వెల్వ్ థర్టీన్ అంటే చూడండి ఇక్కడ ఆర్డ్ నెంబర్ వచ్చింది గ్యాప్ చూడండి ఎలా ఉందో వన్ ఏ ఉంటుంది సో ఆ విధంగా మనం కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట ఓకేనా సో ఇప్పుడు నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు నేను రాస్తున్న త్రిపులేట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఎక్కడైనా రాసుకొని వాటిని మీరు డైలీ ఒకసారి రివైజ్ చేసుకుంటే మీకు యూజ్ అవుతాయి అన్నమాట ఓకేనా సో ఇప్పుడు సెవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అంటే నేను ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎలా చెప్పేసానంటే గ్యాప్ అనేది ఒకటే ఉండాలి కాబట్టి ఓకేనా అంటే నెక్స్ట్ వచ్చే నెంబర్ అయ్యి ఉండాలి ఓకేనా గ్యాప్ అనేది నెక్స్ట్ వచ్చే నెంబర్ అయ్యి ఉండాలి సో అది మాట సో అది గుర్తుపెట్టుకోండి అది గుర్తుపెట్టుకుంటే మళ్ళీ కొన్ని నెంబర్స్ ఉంటాయి గ్యాప్లు అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి ఆ నెంబర్స్ కూడా మీకు చెప్తాను వాటికి మళ్ళీ నేను చెప్పిన ఈ ట్రిక్ మాత్రం వర్కౌట్ అవ్వదు ఓకే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ ఉంది ఎయిట్కి ఏంటి త్రీ ప్లేట్సు ఫిఫ్టీను అండ్ సెవెంటీను లేదంటే ఇలా గుర్తుపెట్టుకోండి ఆర్డ్ నెంబర్ గ్యాప్ వన్ అనేశాను కానీ ఇక్కడ సో ఇక్కడ ఇక్కడ మీరు చూసినట్లయితే సిక్స్టీన్ సెవెంటీన్ అంటే టూ నెంబర్స్ వచ్చాయి కదా గ్యాప్ అనేది ఇక్కడ మనకి టూ రావాలి ఓకేనా సో అలాగైనా అనుకోవచ్చు కొంతమంది ఏంటంటే గ్యాప్ లేకుండా నెక్స్ట్ నెంబర్ వచ్చేయడం లేదంటే గ్యాప్ మధ్యలో ఒకటి ఉండడం సో అలాగైనా అనుకోవచ్చు అన్నమాట ఓకేనా మీరు ఎలా అనుకుంటే అలాగా అంటారు అలాగ ఏదైనా మీ ఇష్టం అది సో తర్వాత నైన్ ఫార్టీ ఫార్టీ వన్ లెవెను సిక్స్టీ సిక్స్టీ వన్ ఇప్పుడు నేను రాసినవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ రిపీటెడ్ అనమాట అలాగే ట్వెల్వ్ థర్టీ ఫైవ్ థర్టీ సెవెను తర్వాత థర్టీను ఎయిటీ ఫోరు ఎయిటీ ఫైవ్ తర్వాత సిక్స్టీను సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ తర్వాత ఇవి ఇవి రాసేసుకున్నారు కదా చూడండి ఫైవ్ ట్వెల్వ్ థర్టీను సెవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీన్ సెవెంటీను నైన్ ఫార్టీ ఫార్టీ వన్ లెవెన్ సిక్స్టీ సిక్స్టీ వన్ ట్వెల్వ్ థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ థర్టీను ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ సిక్స్టీను సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ సెవెంటీ త్రీ నెక్స్ట్ సిక్స్ సారీ సిక్స్టీన్ రాస్తాను కదా సిక్స్టీన్ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ సెవెంటీ త్రీ తర్వాత వన్ హండ్రెడ్ నైంటీన్ వన్ ట్వంటీ వన్ సిక్స్టీ నైన్ తర్వాత థర్టీ నైన్ ఎయిటీ ఎయిటీ నైన్ తర్వాత ట్వంటీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఓకేనా సో మ్యాక్సిమం సరిపోతాయండి యాక్చువల్గా ఇన్ని కావు మనకి స్టార్టింగ్లో ఈ చిన్న వాల్యూసే చాలా ఇంపార్టెంట్ మాకు ఇవే ఉంటాయి కదా సో ఈ వ్యాల్యూస్ అనేవి ఇంపార్టెంట్ సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇవి ఇంపార్టెంట్ త్రిప్లేట్స్ మాట ఇవన్నీ కూడా ఈ త్రిప్లేట్స్ని మీరు గుర్తుపెట్టుకుంటే సో ఈవెన్ నెంబర్ ఇచ్చినప్పుడు ఎలా ఫైన్ అవుట్ చేయాలో చెప్పాను ఆర్ నెంబర్ ఇచ్చినప్పుడు ఎలా ఫైన్ అవుట్ చేయాలో చెప్పాను సో చిన్న నెంబర్స్కి అయితే బాగానే వర్కౌట్ అవద్దు కానీ మరి పెద్ద నెంబర్స్ అయితే కొంచెం చూసుకోవాలి సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందండి సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఏమైనా టాపిక్ కావాలనుకుంటే కింద సెక్షన్లో కామెంట్ చేయండి ఎక్కువగా ఎవరైతే మంచి కాన్సెప్ట్స్ అడుగుతారో సో అందరికీ వచ్చినవి కాకుండా కొంచెం డిఫరెంట్గా అడగండి సో నేను కూడా ఇలాంటి కాన్సెప్ట్స్ అప్పుడప్పుడు కాన్సెప్చువల్ వీడియోస్ చేస్తూ ఉంటాను సో నాకు కావాల్సింది ఒకటే ఒక లైక్ ఆ లైక్ కోసమే ఇదంతా సో నా ఎఫర్ట్స్ అనేవి నేను ఇస్తూ ఉంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో మంచి కాన్సెప్ట్ తోటి మ్యాథ్స్ని మెల్లమెల్లగా ఇలా నేర్చేసుకుందాం సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ జై హింద్